मान्य श्री नारा चंद्रबाबू नायडु गारी अक्रम अरेस्ट को व्यतिरेक राष्ट्रव्याप्त जरूरत निरसन दीक्षल तो दशक मुगि दशक वच्चायनी मुगि चेयालनी पार्टी आदेश आदेशानुसार इकड़ निर्वहिस्तुन्न दीक्षल तो मुगुस्तुन्नायी आ दिशगा కొన్ని కొంత సమాచారం మీకు ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే నిజంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి హక్కులను కాలరాసి ప్రజాస్వామ్యాన్ని గంగలో కలిపేసి ఎవరికి వ్యక్తిగత స్వేచ్ఛ లేకోకుండా రాజ్యాంగేతర శక్తులుగా మారి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు చేస్తున్న పనుల మీద ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్‌మెంట్ కేస్ అంటున్నారో నాకు తెలిసి అది కేసే కాదు. ఎందుకంటే ఎక్కడ మనీ ట్రయల్ లేదు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవు, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసిన ఒక అరెస్ట్ అది. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు ఉద్రుతంగా చేస్తున్న ఈ తరుణంలో ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారిని ఆయన పర్యటనలు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా 2024 ఎన్నికలలో మేము ఓడిపోవడం ఖాయం, తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం అన్న ఒకే ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ఈ పర్యటనలకు అడ్డుకట్ట వేయాలన్న ఒకే ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పంపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా నేను ఇంకొక రాత్రి కూడా నిన్న రాత్రి ఒక ఇది చూస్తూ ఉన్నాను. ఒక మన జగన్ గారి సంబంధించి ఒక కేసుకు సంబంధించి సిబిఐ కేసుకు సంబంధించి రివ్యూ చేస్తూ ఉంటే ఒక ఎఫ్ఐఆర్లో సాక్షాత్తు సిబిఐ వారు మెన్షన్ చేశారు. ఇది అందరూ బాగా నోట్ చేసుకో. సాక్షాత్తు సిబిఐ వారు, సిబిఐ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏం ఎవిడెన్స్ అంటే ఏటు ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఉన్నారో విజయసాయిరెడ్డి గారు దాల్మియా సిమెంట్స్ కు ఒక లేఖ రాశారు ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఈమెయిల్. ఏంటంటే 3500 టన్నుల సిమెంట్, 3500 టన్నులు మీరు అష్యూర్ చేశారు మాకు ఇస్తామని. అది కాకోకుండా ఇంకా ఒక 500 టన్నులు అష్యూర్ చేశారు, ఇది మాకు తొందరగా మీరు ఇవ్వాలి అని. 3500 టన్నుల సిమెంట్ విజయసాయిరెడ్డి గారికి ఏం పని ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని ఉంటుంది 3500 టన్నుల సిమెంట్ తీసుకొని? దాంట్లో ఫైనల్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తేలడం ఏంటంటే 3500 టన్నుల సిమెంట్ అంటే 35 కోట్ల రూపాయలు, 500 టన్నుల సిమెంట్ అంటే 5 కోట్ల రూపాయలు. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈమెయిల్, దిస్ ఈజ్ అ ట్రాన్సాక్షన్, దిస్ ఈజ్ అన్ ఈమెయిల్ బిట్వీన్ విజయసాయిరెడ్డి గారు అండ్ దాల్మియా సిమెంట్. అంటే అక్రమంగా ఈ విధంగా డబ్బులు పలాను చోటు నుంచి పలాను పోతున్నాయని ఎవిడెన్షియల్ ఈమెయిల్ అది. సిబిఐ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన ఈమెయిల్ అది. ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఏవీ లేకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఎగనెస్ట్గా ఒక్క సాక్ష్యాధారం కూడా లేకోకుండా ఆయన్ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి మరొకసారి చెప్తున్నా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి హక్కులను కాలరాసి మనకుండే స్వేచ్ఛను స్వాతంత్రాన్ని గంగలో కలిపేసి నిజంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన తరుణం ఇది. ప్రతి ఒక్కరూ ఈ రోజుతో ఈ దీక్షలు అయిపోయినప్పటికీ ముగిసినప్పటికీ మీ స్వేచ్ఛ మీ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఇది అప్రజాస్వామికం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినదే అని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో అప్రజాస్వామికంగా మన హక్కులను కాలరాసి వ్యవస్థలను యూజ్ చేసి వ్యవస్థలను వాడుకొని ఏ రకంగా అయితే అరెస్టులు అక్రమ అరెస్టులు చేస్తుంది, ఎవరిని ఏ విధంగా ఏ సమయంలో లోపలికి పంపిస్తుందో అని భయపడి నాయకులు కానీ క్యాడర్ కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ జర్నలిస్టులు కానీ ఆఖరి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తుండే సందర్భాలు చాలా చూసాం. జర్నలిస్టులని కొన్ని జర్నలిస్ట్ అంటే వాట్ ఈస్ ద జర్నలిస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ జర్నలిస్ట్? ఆయనకు ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే ఏ మీటింగ్కి అయినా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. అట్లాంటి జర్నలిస్టులను కూడా సాక్షికి సంబంధించిన ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారు అంటే టీవీ 5 బ్యాన్ చేస్తారు,
ఈటీవీని బ్యాన్ చేస్తారు ఏబిఎన్ ని బ్యాన్ చేస్తారు ఇదెక్కడి ప్రజాస్వామ్యం ఇదెక్కడి రాజ్యాంగం ఎవరు చెప్పారు ఎవరు బనయించిన ఎవరు రాసిన రాజ్యాంగం ఇది నాకు తెలిసి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు ఇది ఎవరో రాసిన రాజ్యాంగం అమలు అవుతా ఉంది ఈ స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది మనకు స్వాతంత్రం వచ్చిందా మనం నిజంగా స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేదా అన్నది కూడా డౌట్ వస్తుంది ఒకసారి చూస్తే